ఆ పదవుల కోసం ముఖ్య నేతలందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆ పదవులు దక్కించుకునే లక్కీ ఛాన్స్ మాదంటే మాదేనని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ముఖ్యమంత్రి కరుణా కటాక్షాల కోసం శక్తికి మించి మీడియా ముందు కష్టపడ్డారు. తీరా ఆ సమయం రాని వచ్చింది. కానీ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆశావాహులకు షాక్ ఇచ్చింది. ఇంతకీ ఎవరా నేతలు? నేతలకు షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్ నిర్ణయం ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ శాసన మండలిలో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే కోటాలు భర్తీ కానున్న ఆ 3 ఎమ్మెల్సీ పదవుల కోసం రాష్ట్రంలోని సీనియర్ నేతలు, కీలక నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభలో అడుగుపెట్టడానికి పలువురు ముఖ్య నేతలు తమ వంతు ప్రయత్నాలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రాపకం కోసం పాకులాడారు. ప్రధానంగా బీఆర్ఎస్, ఓబీసీ నేతలు నామినేటెడ్ ఎమ్మెల్సీ సీట్ల కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూసి బీసీ నేతలు కంగు తిన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొహమాటాలకు పోలేదు. సామాజిక సమీకరణాలను అస్సలు లెక్క పెట్టలేదు. 3 ఎమ్మెల్సీ సీట్లను ఓసీ సామాజిక వర్గ అభ్యర్థులకే కట్టబెడుతూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీసీ నేతలు డీలా పడ్డారు. చాలామంది సీనియర్లకు నిరాశ మిగిలింది. తెలంగాణ శాసన మండలిలో 3 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న కుర్మయ్య గారి నవీన్ రావును తిరిగి ఎమ్మెల్సీగా రెన్యువల్ చేశారు. సీఎం వైఎస్డీగా పనిచేస్తున్న కవి, రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు చల్లా వెంకటరామిరెడ్డిలకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉండి సెకండ్ ఛాన్స్ దక్కించుకున్న కుర్మయ్య గారి నవీన్ రావు విషయానికొస్తే, ఆయన సీఎం కేసీఆర్ సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అంతేకాదు, నవీన్ రావు తండ్రి ఉద్యమ కాలంలో కేసీఆర్ కు అన్ని విధాలుగా అండదండలందించారు. సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు సైతం నవీన్ రావు అత్యంత సన్నిహితుడనే ముద్ర ఉంది. దీంతో నవీన్ రావు కు 2వ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. చల్లా వెంకటరామిరెడ్డి విషయానికొస్తే, ఆయన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు. 2004లో అలంపూర్ నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలంపూర్, వనపర్తి, గద్వాల నియోజకవర్గాల్లో వెంకటరామిరెడ్డికి బలమైన అనుచర వర్గం ఉంది. ఇటీవలే చల్లా వెంకటరామిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించడంతో సీఎం కేసీఆర్ జాతీయ అవసరాలకు అనుగుణంగా చల్లా వెంకటరామిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. చల్లా వెంకటరామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ కు ఏపీలోను ప్రభావం ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇక దేశపతి శ్రీనివాస్ ఉద్యమ కాలం నుండి సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు. మెదక్ జిల్లాకు చెందిన దేశపతి టీచర్గా ఉంటూనే తన పాటలు, మాటలు, సాహిత్యంతో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన సీఎం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీసీ నేతలకు సీఎం కేసీఆర్ నిర్ణయం ఆశనిపాతంగా మారింది. దీంతో గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న 2 ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టారు. వచ్చే నెల 27వ తేదీన గవర్నర్ కోటా 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచి రాజేశ్వరరావు, ముస్లిం సామాజిక వర్గం నుంచి ఫారూక్ హుసేన్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంఐఎం అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలపడంతో ఆ సామాజిక వర్గానికి మళ్లీ అవకాశం ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరికి మళ్లీ రెన్యువల్ ఉండదని, గవర్నర్ కోటా 2 ఎమ్మెల్సీ పదవులు కొత్త వారికి దక్కే ఛాన్స్ ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో 3 ఓసీ సామాజిక వర్గానికి దక్కడంతో గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీ స్థానాలపై మిగతా సామాజిక వర్గాల నేతలు ఆశలు పెట్టుకున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్తో పాటు పలువురు సీనియర్ నేతలు ఆశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలున్నాయన్న టాక్ నడుస్తోంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు గులాబీ అధినేత కేసీఆర్ కు కత్తి మీద సాములా మారింది. సామాజిక సమీకరణాలను సంతృప్తిపరచడంతో పాటు గవర్నర్ వెంటనే ఆమోదించేలా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. గతంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని నామినేట్ చేసినప్పుడు ఏర్పడిన వివాదం పలు రాజకీయ చర్చలకు దారితీసిన విషయం తెలిసిందే.